లాస్ట్ వీడియోలో మన వెంచర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోకి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అది నా మీద నమ్మకమో, లేకుంటే మనం ఇవ్వబోయే సర్వీసెస్ మీదనో, లేకుంటే మన వెంచర్కి సంబంధించో, లేదుంటే మన వెంచర్ లొకేషన్కి సంబంధించో, ఏదైనా కావచ్చు, రెస్పాన్స్ మాత్రం ఒక రేంజ్లో వచ్చింది. నిజంగా ఈ రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. అయితే ఈ వెంచర్ని వెరీ సూన్, అతి త్వరలో లాంచ్ చేయబోతున్నా. లాంచింగ్ డేట్ని కూడా నేను మీకు అనౌన్స్ చేస్తా. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం మీకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే కాదు, నేను ఒక జెన్యున్ పర్సన్స్ తోటి, జెన్యున్ కంపెనీతోటి కొలాబరేట్ అయ్యి వెంచర్ స్టార్ట్ చేస్తా అని చెప్పి మీకు గతంలో చెప్పాను. ఇప్పుడు అదే విధంగా ఈ వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఎవరితో కొలాబరేట్ అయ్యాను, ఆ జెన్యున్ పర్సన్స్ కావచ్చు, ఆ కంపెనీ కావచ్చు, ఎవరు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నా, మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. నేను ఏదైతే కంపెనీతో కొలాబరేట్ అయ్యానో, ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్స్ ఏవైతే నాకు ఉన్నాయో, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఏదైతే కస్టమర్కు నేను ఇవ్వాలనుకున్న బెనిఫిట్స్ కావచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, వెంచర్కి సంబంధించి ఏవైతే నేను అనుకుంటున్నానో, యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలో ఉండడం వలన నాకు కనెక్ట్ అయ్యారు. అందుకే వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఈ వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సజ్వల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కొలాబరేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనం పస్మాముల 7.2 ఎకర్స్ హెచ్ఎండిఏ విత్ రేరాతో డెవలప్ చేస్తున్నాము. దాన్ని ఇద్దరం కొలాబరేట్ అయి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకట్రాజు గారు నాకు ముందు నుంచే ఫ్రెండ్. సో నా ఫస్ట్ వెంచర్లోనే అడిగాను 2 ఇయర్స్ బ్యాక్ కొలాబరేట్ అవుదామండి అని. సో అతను సార్ సొంత కారణాల చేత అప్పుడు కొలాబరేట్ కాలేకపోయారు. సో ఇప్పుడు సార్ ఒప్పుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మనకు ఆల్రెడీ చేసిన వెంచర్స్ అవన్నీ చూశారు, సార్కు కావలసిన విధంగా మనం బాగా డెవలప్ చేస్తున్నాము, అన్నీ నచ్చాకే మనతో కొలాబరేట్ అయ్యారు. మన వెంచర్ నుంచి వెంకట్రాజు గారు ఏదైతే మీకు చెప్పారో అది యాజ్ ఇట్ ఈజ్గా సజ్వల్ అండ్ శ్రీమాత కలిసి మీకు ఫుల్ఫిల్ చేసి మీకు అందియడం జరుగుతుంది. ప్రోడక్ట్ని ఎలాంటి డివియేషన్స్ ఉండవు, క్వాలిటీ ఆఫ్ వర్క్స్ తోటి మీకు హెచ్ఎండిఏ విత్ రేరా ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి, డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ఆన్ టైంలో ఇవ్వడం. ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్ టైంలో ఇవ్వడం, వితిన్ రింగ్ రోడ్లో చేయడం, టోటల్ బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పార్క్స్, ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కంప్లీటెడ్ అండ్ ఆర్చ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని మీకు అందివ్వడం. లాంచింగ్ రోజే ఈ ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోతుంది అనేది మా ఒక అంచనా. 100% అయిపోతుంది, అందులో ఎలాంటి డివియేషన్ లేదు. సారు ఒక గుడ్ విల్, సార్ యొక్క గుడ్ విల్ కానివ్వండి, సార్ యొక్క ఎథిక్స్ కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకొని మేము దాన్ని కంప్లీట్ చేస్తున్నాం వెంచర్ని. దానికి తగ్గట్టుగా మేము వెంచర్ని రెడీ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వెంకట్రాజు గారిని నా ఫస్ట్ వెంచర్లోనే ఇన్వైట్ చేయడం జరిగింది కొలాబరేషన్కి. అప్పుడేంటంటే సార్కి ఎలాంటి డౌట్ ఉందో తెలియదు, ఫ్రెండ్ అయినా కూడా కొంచెం పక్కకున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 వెంచర్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వెంచర్లో చేసిన డెవలప్మెంట్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ప్రతిదీ వెరిఫై చేసుకొని అన్ని చూశాక నా నచ్చాక అప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ చూసి నాతో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మీకు అందివ్వడానికి సారు ముందుకు రావడం జరిగింది. సో సారు ఎప్పుడు కూడా కస్టమర్ కంఫర్ట్ అండ్ కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్ కోసమే ముందుంటారు. అదే సేమ్ సిస్టంలో శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా ఉంటుంది కాబట్టి సారు శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరం కంటిన్యూగా కలిసి చేస్తూనే ఉంటాము ఈ ప్రోడక్ట్ తర్వాతకి. ప్రతి వెంచర్ని మీకు క్వాలిటీగా అన్ని అప్రూవల్స్ తోటి మీకు అందివ్వడమే మా లక్ష్యం. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన వెంకటరాజు గారు చెప్పినట్టుగా మా కండిషన్స్ ప్రకారంగా మేము ఆల్రెడీ కంప్లీట్ చేసిన వెంచర్స్ ఉన్నాయి కాబట్టి అవి చూశాకే ఈ వెంచర్తో కొలాబరేట్ అయ్యారు. మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కొన్ని సిస్టమ్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతామండి. అందులో ఫస్ట్ ఫాలో అయ్యేది ఏంటంటే లీగల్ అండి. లీగల్లో 100% సాటిస్ఫై అయ్యి లీగల్ ఒపీనియన్ వచ్చాకే మనము అప్రూవల్స్కి పంపించడం జరుగుతుంది. అప్రూవల్స్, హెచ్ఎండిఏ అప్రూవల్స్ వచ్చాక, రేరా అప్రూవల్స్ తీసుకున్నాక డెవలప్మెంట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ చేసి కస్టమర్కి ప్రోడక్ట్ ఇవ్వడంలో ఎక్కడ కాంప్రమైజ్ కామండి, 100% క్వాలిటీగా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మేము ఆల్రెడీ ఇప్పటివరకు ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వెంకట్రాజు గారితో టైఅప్ అయ్యాక సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశామండి.
అవి మీకు 100% కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆ సర్వీసెస్ తోటి. సో ఏంటంటే ఈ సర్వీసెస్ అనేటివి కస్టమర్స్కి లేకపోవడం వల్ల చాలామంది బ్యాక్ అవుతున్నారు. వెంకటరాజు గారు ఇప్పుడు మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దామనగానే ఇది గుడ్ ఐడియా అని చెప్పేసి రాజుగారు ఐడియా బాగుంది కాబట్టి మనము బాగుందండి ఇది ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేద్దామని స్టార్ట్ చేశామండి. ఇది 100% ఇంప్లిమెంట్ చేసి తీరుతాము మేము. ఇప్పటివరకు చెప్పింది ఏది కూడా ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము. ఇది కూడా కంప్లీట్గా జరుగుతుంది. రాజుగారు చేసే వరకు ఊరుకోరు కూడా. సో వెరీ సూన్ పసుమామల 7.2 ఎకర్స్ లాంచింగ్ జరుగుతుందండి. అది మీకు రాజుగారు తొందరలో అనౌన్స్ చేస్తారు. లాంచింగ్ రోజు ఈ వెంచర్ ఖచ్చితంగా 100% క్లోజ్ అవుతుందండి. ఎందుకనంటే నేను ఎంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది రింగ్ రోడ్ ఇన్సైడ్లో గ్రోత్ కారిడార్లో ఉంటుంది. దానివల్ల మనం ప్రైస్ కూడా అలాగే ఇచ్చామండి. ఇన్సైడ్ రింగ్ రోడ్లో ఎక్కడ కూడా మనం ఇచ్చే ప్రైస్ లేదు. ద బెస్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరే ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే మీకు 5 to 10,000 rupees తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మనం గ్రోత్ కారిడార్లో రింగ్ రోడ్ ఇన్సైడ్లో ఇంత మంచి ప్రోడక్ట్ని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మన పక్కనే 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆల్రెడీ మున్సిపాలిటీలో సంబంధించిన విలేజ్ హౌజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ లివింగ్ ఏరియా మీకు చెప్పదలసింది ఏంటంటే ఇది ఇమీడియట్ లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా కాబట్టి మీకు మంచి గ్రోత్ కూడా ఉంటుంది. తొందరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని లివింగ్ ఉండొచ్చు, లేదంటే గ్రోత్ కూడా బాగుంటుంది ఇన్సైడ్లో ఉంది కాబట్టి. ఏదైతే ఇప్పటివరకు వెంకట్ గారు చెప్పారో అవి 100% మేము అందరం కలిసి ఫుల్ఫిల్ చేస్తాము. అందులో మాత్రం నో కాంప్రమైజ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వెంకట్ గారి కాన్ఫిడెన్సు డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాము. ఏంటంటే అది లాంచింగ్ రోజే వెంచర్ క్లోజ్ అవ్వడం అనేది. ఐ హోప్ డెఫినెట్గా లాంచింగ్ రోజే వెంచర్ క్లోజ్ అయ్యిద్దని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పటివరకు మీరు ఏదైతే రెస్పాండ్ అయ్యారో మన వీడియోకి, ఇంతకుముందు వెంచర్కి సంబంధించి నేను వీడియోలో కొన్ని విషయాలు చెప్పాను వెంచర్కి సంబంధించి, ఆ వీడియోలో చూసిన విషయాలకి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రెస్పాన్స్కి. సో ఆ రెస్పాన్స్ని బేస్ అయ్యి వెంకట్ గారు చెప్పారు లాంచింగ్ రోజే క్లోజ్ అవుతుంది అనే విషయాన్ని. సో ఆయన కాన్ఫిడెన్స్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి ఫర్ ది కాన్ఫిడెన్స్. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ MD శ్రీ వెంకట్ గారు, నేను కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేయడము ఇది చాలా హ్యాపీ ఉంది. ఇది డెఫినెట్గా ఒక హ్యాపీ మూమెంటు. ఈ జర్నీ ముందు ముందు కొనసాగాలి, కొనసాగుతుంది. కస్టమర్లకి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడమే కాదు, డెఫినెట్గా క్వాలిటీ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ సర్వీసెస్ ఇవ్వాలనే ఒక దాంతోటే మేము ముందుకొచ్చాము. డెఫినెట్గా మా కొలాబరేషన్లో మంచి మంచి ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్స్ వస్తాయి, ఏవైనా మంచి ప్రైమ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఇమీడియట్గా అంటే ఫైనల్ LP రాగానే మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. అలాంటి లొకేషన్ అది, గ్రోత్ కారిడారు, స్పెషల్ డెవలప్మెంట్ జోను. డెఫినెట్గా ఇంకా మన చుట్టూ ట్రయాంగిల్ షేప్లో 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇది డెఫినెట్గా ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మన వెంచర్లో 2000 గజాల బిట్లు ఉన్నాయి. అందులో గిన ఏవైనా పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా వస్తే, ఎందుకంటే అది గ్రోత్ కారిడారు, స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కాబట్టి పర్మిషన్స్ వాటిలోకి ఈజీగా వస్తాయి. సో అందులో గిన కన్స్ట్రక్షన్స్ కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఏదైనా సరే పెద్ద కన్స్ట్రక్షన్స్ గిన వచ్చాయంటే డెఫినెట్గా అందులో కొనుక్కున్న వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడానికి వీలుంటుంది. వెరీ సూన్ అతి త్వరలో లాంచింగ్ డేట్ తోటి నేను మీ ముందుకు వస్తా. మీరు ఇంత ఇమెన్స్ రెస్పాన్స్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ హాఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.